మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన దండు సురేష్ ఈటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మృతునికి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉన్నందున అతని కుటుంబానికి స్థానిక ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి సభ్యత్వ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి కార్యకర్త కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా కాపాడుకుంటుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు అనేది కుటుంబానికి బాసటగా నిలుస్తుందని తెలిపారు. అనంతరం గ్రామానికి చెందిన పెద్దపైడి తిరుమలరెడ్డి గిరిగంటి శ్రీకాంతుల కుటుంబాలను పరామర్శించి శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, సర్పంచ్ గిరిగంటి అనూష, లక్ష్మీ నరసింహులు, ఉప సర్పంచ్ బాబు, సొసైటీ చైర్మన్లు బాపురెడ్డి, అందే కొండలరెడ్డి, మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, వై వెంకటేశం, మావూరం రాజు, నగేష్ రెడ్డిశెట్టి, రవీందర్ సంగుస్వామి, సంపత్ రంజిత్ గౌడ్, నగేష్ రాజు, వెంకటస్వామి, రాములు గౌడ్, తిరుమలగౌడ్, మల్లేశం, లక్ష్మణ్, శేఖర్, సిద్ధిరామ్ రెడ్డి, ఎల్ఎం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అనేక కార్యక్రమాలతో పాటుగా పార్టీ సభ్యత్వం కూడా చేసి కార్యకర్తలను కూడా ఆదుకోవడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అనేక పథకాలు, 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా లాంటి కార్యక్రమాల ద్వారా మరి ప్రజల మనసులను దోసుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ కేసీఆర్ గారు. ఈరోజు మరి పార్టీ సభ్యత్వం చేసుకోవడం వల్ల పార్టీ సభ్యత్వం చేసుకున్న మన కార్యకర్తలు ఎవరైనా చనిపోతే వారు కూడా 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ ఉన్నాం. ఇక్కడ దండు సురేష్ అని చెప్పేసి నిజాంపేట గ్రామానికి సంబంధించిన వ్యక్తి, మన టీఆర్ఎస్ కార్యకర్త, మరి అతను చనిపోవడం జరిగింది యాక్సిడెంట్లో. చనిపోయిన సందర్భంలో వారి భార్య పిల్లల్ని ఆదుకోవాలని చెప్పేసి సభ్యత్వం ఉన్న కారణంగా 2 లక్షల రూపాయలను కూడా పార్టీ పరంగా అందజేయడం జరిగింది. అదేవిధంగా రైతు బీమా చేసుకోవడం వల్ల, రైతు బీమా గౌరవ కేసీఆర్ గారు పెట్టడం వల్ల 5 లక్షల రూపాయలు కూడా కుటుంబానికి అందినాయి. అదేవిధంగా ఆమెకు బీడీ కార్మికురాలు పెన్షన్ కూడా వస్తుంది. అతని తండ్రి సురేష్ వాళ్ళ తండ్రి కూడా 58 సంవత్సరాల ఓల్డేజ్ పెన్షన్ కూడా వస్తూ ఉంది. అంటే ఆ కుటుంబానికి ఆసరగా నిలిచింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వ పరంగా రైతు బీమా, అదేవిధంగా పెన్షన్లు రావడంతో పాటుగా పార్టీ సభ్యత్వం ఉన్న కారణంగా, పార్టీకి పనిచేసిన కారణంగా అతను చనిపోయిన సందర్భంలో 2 లక్షల రూపాయలు కూడా ఆర్థిక సాయం సభ్యత్వ రూపకంగా కూడా రావడం జరిగింది. ఆ కుటుంబంలో మరి పిల్లలు చదువుకోవడానికి కూడా రాబోయే కాలంలో తప్పకుండా రెసిడెన్షియల్ స్కూల్స్లో అవకాశం ఇచ్చి వారిని చదువుకునే విధంగా కూడా మేము తప్పకుండా వారికి ఉపయోగపడతాం. ఎందుకంటే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీకి సేవ చేసిన వాళ్ళు కాబట్టి ఆ వ్యక్తి యొక్క కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పి వాళ్ళకు రైతు బీమా ఇవ్వడం జరిగింది. సభ్యత్వంలో 2 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. పెన్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి. రేపు వాళ్ళ పిల్లల్ని చదివించడం కోసం కూడా బాధ్యత.